साथियों, हमारे देश में 7,500 किलोमीटर से ज्यादा समुद्र तट है। ये बहुत बड़ी क्षमता है जिसका बीते दशकों में पूरा इस्तेमाल नहीं हुआ। अपनी इस शक्ति का उपयोग करने के लिए भाजपा सरकार पोर्ट्स फॉर प्रॉस्पेरिटी के मंत्र के साथ आगे बढ़ रही है। हमारे बंदर समृद्धि के प्रवेश द्वार है। सागरमाला जैसा प्रोजेक्ट इसी विजन की एक झलक है। इस प्रोजेक्ट पर 2035 तक की जरूरतों को ध्यान में रखते हुए काम किया जा रहा है। फिशरीज सेक्टर को ध्यान में रखते हुए ही हमें उससे जुड़े इंफ्रास्ट्रक्चर को भी विकसित करने का काम किया है। इसी सोच के साथ नए हार्बर बनाए जा रहे हैं, फिश लैंडिंग सेंटर बनाए जा रहे हैं। మన దేశానికి ఒక్కసారి మీరు పరిశీలించి చూసినట్లయితే భౌగోళికంగా 7,500 కిలోమీటర్ల మేర మనకి తీర ప్రాంతం ఉన్నటువంటి విషయాన్ని మీ మీ అందరికీ నేను కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి భావించడం లేదు. అయితే గడిచిన దశాబ్దాల్లో ఎవరూ కూడా ఈ తీర ప్రాంతాన్ని అత్యధికంగా వినియోగించుకోవాలి అనేటువంటి ఆలోచనతో వాటి యొక్క అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు అనేటువంటి విషయాన్ని నేను మీకు కొత్తగా గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించడం లేదు. ఈ సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం పోర్ట్స్ ఫర్ ప్రాస్పెరిటీ అంటే ప్రగతి కోసం హార్బర్లు అనేటువంటి ఒక కొత్త ఆలోచనతోటి ఒక విలక్షణమైనటువంటి ఆలోచనతోటి మీ ముందుకు వచ్చినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఈ యొక్క కల గనక మనం నిజం చేసుకోగలిగినట్లయితే వచ్చే భవిష్యత్తులో అంటే 2035వ సంవత్సరంలోకి మన ఈ తీర ప్రాంతాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంక్షేమాన్ని ప్రగతిని హితాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో ఈ మత్స్యకారులకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు వాటి యొక్క అభివృద్ధి మీద కూడా మేము దృష్టి సారించామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దాని ద్వారా కొత్త కొత్త ల్యాండింగ్ హార్బర్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క అభివృద్ధి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. సాధ్యం బ్లూ రివల్యూషన్ యోజన తహత్ కేంద్ర సర్కార్ మచ్వారే భాయ్ బహనో కే ట్రాలర్ కో డీప్ సే ఫిషింగ్ బోట్ మే అప్గ్రేడ్ కర్నే కా అభియాన్ భీ జారీ చలా రహీ హై. इस काम के लिए सरकार द्वारा आर्थिक मदद भी मुहैया कराई जा रही है। इस अपग्रेडेशन की वजह से अब गहरे समुद्र के बीच में जाकर मछली पकड़ना संभव हुआ है और मछुआरों की आय भी बढ़ रही है। डीप सी फिशिंग को प्रोफेशनल ढंग से करने के लिए केंद्र सरकार मछुआरे भाइयों की ट्रेनिंग भी करा रही है। मी अंदर की तेलसु ఇంతకు ముందు ఏ విధంగా మన దేశంలో హరిత విప్లవాన్ని మనం చవి చూసామో అదే విధంగా ఇవాళ నీలి విప్లవాన్ని అంటే బ్లూ రెవల్యూషన్ని దేశంలో మేము ముందుకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాం. దీని ద్వారా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్రంలోకి వెళ్ళేటువంటి మత్స్యకారులు వాళ్ళు ఇంతకు ముందు వరకు కూడా ట్రాలర్ని వాడేటువంటి పరిస్థితి మన దేశంలో ఉండేది. ఇవాళ వారందరూ వారి ట్రాలర్ని అప్గ్రేడ్ చేసుకుని మరి సముద్రంలోకి వెళ్ళే దిశగా వారికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ప్రోత్సాహాన్ని అందిస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు వారి యొక్క ట్రాలర్స్ని మరి మెరుగుపరచుకోవాలి అని చెప్పి ఆకాంక్షించినట్లయితే ప్రభుత్వం వారికి లోన్ ఇచ్చే దిశగా దృష్టి సారించిందనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మచ్వారే భాయ్ బహనోకో సటలైట్ కే ద్వారా ఇస్రో కి మదద్ సే బనా నావిక్ డివైస్ దేనే కా కామ్ భీ తేజీ సే చల్ రహా హై. నావిక్ డివైస్ నా సిర్ఫ్ మచ్వారో కో ఫిషింగ్ జోన్ కే బారే మే బతాతా హై బల్కి ఉనే చక్రవాత్ సునామీ కి వార్నింగ్ భీ దేతా హై. नाविक की मदद से मछुआरों के रास्ता भटकने की आशंकाओं में बहुत कमी आ रही है।
ఇవాళ సముద్రంలోకి వెళ్ళేటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా ఇస్రో యొక్క సహాయంతో వారి యొక్క ప్రోత్సాహంతో మేము కొత్త కొత్త డివైసులని ఇవాళ మత్స్యకారులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా ఏవైతే వారికి ఇస్తున్నామో వీటి ద్వారా కేవలం చేపలు ఎక్కడ సమృద్ధిగా మత్స్యకారులు పట్టుకోవచ్చో దాన్ని సూచించడం మాత్రమే కాకుండా సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలు కనుక వాటిల్లేటువంటి అవకాశం ఉంటే దాన్ని సైతం మత్స్యకారులకి తెలిపే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది. కేంద్ర సర్కార్ నే హాల్ హీ మే మచ్లీ కే వ్యవసాయ సే జుడే సాథియో కే లియే కుచ్ ఔర్ బడే ఫైసలే లియే హై. ఇస్ బజెట్ మే ఎలాన్ కియా గయా హై कि मछली के व्यवसाय की जरूरतों के लिए अलग से एक डिपार्टमेंट बनाया जाएगा. सरकार ने 7,500 करोड़ रुपए का एक फंड भी बनाया है जो मछली पालन से जुड़ी तमाम आवश्यकताओं पर ध्यान देगा. సముద్రంలోకి వెళ్ళేటువంటి మత్స్యకారులు మాత్రమే కాకుండా చేపల వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులకి సైతం ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంచి చేయాలి, హితాన్ని అందించాలి అనేటువంటి ఆలోచనతో ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నే ఇవాళ వారి యొక్క సంక్షేమాన్ని వారి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నెలకొల్పినటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క డిపార్ట్మెంట్కి 7,500 కోట్ల రూపాయలని కేటాయించి ఈ యొక్క మత్స్యకార సంపద ఏదైతే ఉందో ఆ మత్స్యకార సంపదని మరి చేస్తున్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రగతి కోసం ఈ యొక్క వనరుల్ని వెచ్చించే దిశగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇస్కే అలావా మచ్లీ పాలన్ సే జుడే లోగో కే లియే కిసాన్ క్రెడిట్ కార్డ్ కే మాధ్యమ్ సే కర్జ్ కి సువిధా భీ షురూ కీ గయీ హై. అబ్ అప్నే కామ్ కే లియే మచ్వారే బహన్ భాయియో కో దూసరే లోగో సే కర్జ్ లేనే పర్ నిర్భర్ నహీ రహనా పడేగా.